మనం చూస్తున్న ఇతని పేరు రాజా మహేంద్ర ప్రతాప్. పెరుగు తగ్గట్టే రాజా మహేంద్రుడు. 5 ఏళ్ల వయసు వరకు జింకలా పరిగెత్తుతూ అమ్మకు దొరికేవాడు కాదు. అక్కా చెల్లెళ్లు సైతం రాజా చేసే అల్లరి తట్టుకోలేకపోయేవారు. ఏదో ఒక పని చేయడం, పరిగెత్తటం, పట్టుకోండి చూద్దాం అన్నంతలా ఉండేది రాజా పని. అతను చేసే అల్లరికి విసుగొచ్చిన 5 ఏళ్ల వయసులో చేసే చిలిపి పనులు ఎవరికైనా నవ్వు తెప్పిస్తాయి. ఆ అల్లరి మురిపేమే రాజా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్లకు 1000 కోట్ల ఆస్తి. అయితే ఆ దేవుడికి కూడా ఆ అల్లరి చూసి కుళ్ళు పుట్టిందేమో. చిన్నప్పుడు కాసిన పంద్యం అతని జీవితాన్నే మార్చేసింది. ఓ చోట ఓ ఇనుప వైరు తెగిపడిపోయి ఉంది. పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఓ స్నేహితుడు ఆ కరెంటు వైర్ ను దూరంగా పడేయమని ఛాలెంజ్ చేశాడు. నువ్వు పట్టుకోలేవు అని పందెం కూడా కాశాడు. కానీ ఆ కరెంటు వైర్ తో చనిపోతారని తెలియని రాజా నా ధైర్యం చూడమని వైరు పట్టుకున్నాడు. అంతే, హై వోల్టేజ్ వైర్ తో కరెంటు షాక్ కొట్టింది. పట్టుకున్న చేతుల వరకు కట్ అయ్యాయి. కాళ్లకు వైరు చుట్టుకోవడంతో కాళ్లు తెగిపోయాయి. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. అదృష్టం ఏంటంటే జస్ట్ అలా పట్టుకోగానే ఇలా జరిగి అలా ఎగిరి దూరంగా పడ్డాడు. అలా పరిగెత్తే రాజమహేంద్ర జీవితం 1 సెకండ్ లో తిరగబడింది. పట్టుకోవడానికి చిక్కని కొడుకు ఇంట్లో కాళ్లు చేతులు లేకుండా ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అంతేకాదు, నేనెందుకు నడవలేకపోతున్నానని అర్థం కావడానికి కొన్నేళ్లు పట్టింది. ప్రతి చిన్న విషయానికి అమ్మ నాన్న అక్క చెల్లెలి సాయం అవసరమయ్యేది. బట్టలు కావాలంటే టైలర్ ను బ్రతిమలాడి తండ్రి ఇంటికి తీసుకొచ్చేవారు. అదేమంటే నేను బయటకు రానని రాజమహేంద్ర కోప్పడేవాడు. జ్వరం వచ్చినా డాక్టర్ ని ఇంటికి తీసుకొచ్చేవారు. తనను తాను అలా కాళ్లు చేతులు లేకుండా చూసుకోలేకపోయేవాడు. కానీ మెల్లిగా తన అక్కా చెల్లెల మాటలు ధైర్యాన్ని నింపాయి. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు స్కూల్ కి వెళ్లలేదు. ఇంట్లోనే అక్కా చెల్లెలు చదువు నేర్పించారు. ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. ఎంతో మంది జీవిత కథలను చూసి స్ఫూర్తి పొందారు రాజమహేంద్ర. మొదటిసారి 16వ ఏట హైదరాబాద్ లోని తన ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మారిన ప్రపంచాన్ని చూసి షాక్ అయ్యాడు. అంతటి పరుగులో నేను నా చిన్ననాటి స్పీడ్ ని అందుకోవాలి, నాకేం తక్కువ అనుకున్నారాయన. అంతే, వెంటనే చదువు మీద దృష్టి పెట్టారు. కసి తీరా చదివారు. తనకి ఇంట్లో చదువు, క్యారమ్స్, చెస్ ఇవే ఆటలు. చదువును సైతం చాలా సులభంగా ప్రేమతో నేర్చుకున్నారు. తనకు ప్రత్యేకమైన షూస్ ని చేయించుకున్నారు రాజమహేంద్ర. ఆ తర్వాత బయట నడవడం మొదలు పెట్టారు. 10వ తరగతి నుంచి ఇక చదువులో వెనుతిరిగి చూడలేదు. చదువు పుస్తకాలే కాదు, ప్రపంచ జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నారు ఆయన. సాహిత్యం నుంచి ఇన్స్పిరేషనల్ బుక్స్ వరకు రాజమహేంద్రకు తెలియనివి లేనేలేవు. స్పెషల్ షూస్ తో కాళ్లు నొప్పి పెట్టకుండా తయారు చేసుకుని బస్సు ఎక్కడం నుంచి ట్రైన్ వరకు అన్నింట్లోనూ ప్రయాణం చేయడం మొదలు పెట్టారు. మొదట ఇంటికి బంధువులు వస్తే వారితో మాట్లాడడానికే ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఆయన. ఇటు తండ్రి కూడా కొడుకు బాధను అర్థం చేసుకుని పిలిచేవారు కాదు. అందరికంటే నేను భిన్నంగా ఉన్నాననే భావన ఉండేది. కానీ చదువుతో అవన్నీ పోయాయి. బయట సమాజాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో వికలాంగులే. నాకు పాదాలు, చేతి, వేళ్లు లేవంతే, కానీ మేధాశక్తి ఉంది. అందుకు నేను గర్వించాలనుకుని తనకు తాను ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకున్నారు. ఉస్మానియా నుంచి బీకాం పూర్తయ్యాక MBA ఫైనాన్స్ చేశారు. ఆ సమయంలోనే నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు. కానీ అది 1 నెలకు కూడా సరిపోయేది కాదు. దీంతో వికలాంగుల కష్టాలను అర్థం చేసుకున్నారు ఆయన. తన మార్కులను చూసి చాలా మంది ఉద్యోగాలకు ఆహ్వానించేవారు. కానీ ఇంటర్వ్యూకి వెళ్లగానే రాజాను చూసి మొహం చిట్లించేవారు. అదేమంటే మీరు ఈ పని చేయగలరా అని వెనక్కి పంపించేసేవారు. దీంతో సమాజంలోని వైఖరి చూసి బాధపడ్డాడు అతను. దీంతో తనకు ప్రభుత్వ ఉద్యోగమే సరైందనుకుని కష్టపడి చదివి ఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సంపాదించారు. అంతేకాదు, తనకున్న చేతివేళ్ల చర్మం పైన ఉన్న బోన్స్ తో కంప్యూటర్ కీబోర్డ్ పై వేగంగా టైప్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే తాను అందమైన చేతి రాతను రాయగలరు కానీ కంప్యూటర్ పై పనిచేయలేరు. ఊరికే వికలాంగుల కోటాలో వచ్చారని కమెంట్ చేస్తారని తాను కష్టపడి నేర్చుకున్నారు. నెల రోజుల్లోనే కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకుని అందరిలా పనిచేసి మొత్తం బ్యాగ్ తో చప్పట్లు కొట్టించుకున్నారు ఆయన. నాకు మీరు దయతో సాయం చేయొద్దు, నేను అన్ని పనులు చేస్తాను. నాకు సాయం కావాలంటే నా తోటి సోదరి సోదరులా అనుకుంటాను, అప్పుడు మిమ్మల్ని అడుగుతానని చెప్పేవారు. ఎందుకంటే ఆత్మగౌరవం అన్నిటికంటే రాజమహేంద్రకు సంతోషాన్ని ఇచ్చేది. ఆ తర్వాత ONGCలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ గా అహ్మదాబాద్ లో పనిచేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా రాజమహేంద్రకు మద్దతుగా నిలిచి అతని పనితనాన్నే కాదు నిజాయితీని కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఆఫీస్ కు క్రమశిక్షణతో రావడం, పనిచేయడం చూసి మిగతా వారంతా కూడా రాజమహేంద్రను చూసి ఫాలో అవడం మొదలు పెట్టారు. ఆయన స్పీడ్ ని అందుకునేందుకు తోటి ఉద్యోగులు పరిగెత్తాల్సి వచ్చేది. బద్దకిష్టులు కూడా రాజమహేంద్రను చూసి తామెందుకు ఇలా ఉన్నామనుకునేవారు. ఎప్పుడూ తన శరీరాన్ని చూసి ఆయన బాధపడలేదు. కొంతమంది దూరంగానే వికలాంగుడని, పొట్టివాడని కమెంట్స్ చేస్తుంటే నవ్వుకునేవారు ఆయన. మనుషుల్లో ప్రతి ఒక్కరూ వికలాంగులే. శారీరకంగా చూడటానికి కనిపించొచ్చేమో, కానీ కొంతమందికి బద్ధకం, ఇంకొంతమందికి కోపం, మరికొంతమందికి అశ్రద్ధ, ఎదుటి వారిని గౌరవించలేకపోవటం, సాయం చేసే గుణం లేకపోవటం, ఇలా అందరూ వికలాంగులే అంటారు ఆయన. మనం బ్రతకడమే కాదు, నలుగురికి సాయం చేస్తూ వారిని ప్రోత్సహించడమే మనిషి అనే పదానికి అర్థం. ONGCలో మంచి ఉద్యోగం చేస్తూ నలుగురికి సాయపడుతున్నారు ఆయన. పెళ్లికి దూరంగా ఉన్న రాజమహేంద్ర
అమ్మానాన్నలతో హాయిగా గడుపుతూ ఉన్నారు. అయితే వికలాంగుడిగా తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుకు చేసుకుని బాధపడతారు. మన దేశంలో వికలాంగులు బ్రతకడం చాలా కష్టం. ఉన్న రిజర్వేషన్లను కూడా సరిగ్గా అమలు చేయరు. ఉన్న వాటిలోనే పోటీ పెట్టి బాధపడతారు. బస్సు ఎక్కడం నుంచి రైలు ఎక్కడం వరకు వికలాంగులకు నరకమేనంటారు ఆయన. అందుకే కొంతమంది పేద వికలాంగులకు చదువుకునే వారికి స్కాలర్షిప్లను తన సొంత జీతం నుంచి ఇస్తున్నారు. అలా కొంత గుర్తింపు రాగానే మరికొంతమంది దాతల నుంచి సేకరించిన డబ్బులతో ఎంతో మందికి దారి చూపుతున్నారు. అలా హైదరాబాద్ గల్లీ నుంచి దేశం గర్వించే స్థాయికి కష్టపడి ఎదిగి నలుగురికి స్ఫూర్తిగా ఉన్నారు. అంతేకాదు చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో జరిగిన ఓల్డ్ డిజేబుల్డ్ ఫోరం కు మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి వికలాంగుల శక్తి సామర్థ్యాలను చాటారు. అయితే ఆయా దేశాలను చూసిన తర్వాత ప్రభుత్వ స్థలాలు, ప్రయాణ స్థలాల్లో వికలాంగులకు ఏర్పాట్లు లేకపోవడంపై ఆయన బాధపడ్డారు. అలా మొత్తానికి దేవుడు పగబట్టినా సరే ఫీనిక్స్ పక్షిలా పైకి ఎగిరి జీవితంలో సెటిల్ అయి నలుగురికి సాయం చేస్తూ ఉన్నారు మన తెలుగు బిడ్డ రాజా మహేంద్ర. ఆయన ధైర్యాన్ని అభినందించి స్ఫూర్తిగా తీసుకుని మనము ముందుకు సాగాలి. మరి రాజా మహేంద్ర చెప్పినట్టు ప్రతి ఒక్కరూ వికలాంగులే. బుద్ధి లోపం ఉన్నా కూడా అది వికలాంగుల కిందే లెక్క అనేది రాజా మహేంద్ర చెప్పే మాట. కాబట్టి దాని నుంచి మనం బయటపడదాం. మరి రాజా మహేంద్రపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.